సాలూరు పట్టణ తహసీల్దార్ ఏ షేక్ ఇబ్రహీం విస్తృత తనిఖీలు చేపట్టగా రెండు గౌడాలకు సీల్ వేశారు. పట్టణ పరిధిలో పేదలకు బియ్యం పక్కదారి పడుతుంది. ప్రభుత్వం నిర్పేదలకు అందించే రాయితీ బియ్యం, కందిపప్పు మరికొన్ని సరుకులను యథేచ్ఛగా పక్కదారి పాటిస్తున్నారు. కొందరు వ్యాపారస్తులు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో అవేవీ కనపడడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, వేల క్వింటాలు తరలిస్తున్నారు. విజయనగరం సాలూరు పట్టణంలో అడ్డాగా ఈ వ్యాపారం సాగుతుంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా రవాణా సదుపాయం లేకపోవడం, ఆంధ్ర ఒడిశా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఒడిశా రాష్ట్రానికి తరలించాల్సిన రేషన్ రైస్ ను వ్యాపారులు తమ గోడాలలో ఉంచి నిల్వ ఉంచారన్న సమాచారంతో సాలూరు పట్టణ తహసీల్దార్ షేక్ ఇబ్రహీం తనిఖీలు నిర్వహించగా రెండు గోడాలలో భారీగా రేషన్ బియ్యం గుర్తించి గోడాలకు సీల్ వేశారు. గొడవల్లోనే బియ్యము మిగిలిన అపరాలు వ్యాపారం చేస్తున్నారు. దానికి మీరేమైనా లైసెన్స్ ఇచ్చారా? దాన్ని వ్యాపారం చేయడానికి ఉండే ఆథెంటిసిటీ ఏమిటి ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ నుంచి అన్యాక్రాంతంగా అన్యాయంగా ఒరిస్సాకి మన సరుకులన్నీ కూడా తరలిపోతున్నాయి వితౌట్ ఎనీ లైసెన్స్. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి నాకు ఫోన్ ద్వారా ఒక ఫిర్యాదు వచ్చింది. వెంటనే నా సిబ్బందిని తీసుకొని దండిగాం రోడ్లో వెంకటేశ్వర కాలనీ అని అంటారు, ఆ దండిగాం రోడ్లో ఉండేటటువంటి ఒక రేకుల షెడ్తో ఉండేటువంటి గోడౌన్లో నుంచి బియ్యం ఒడిశా వెళ్ళేటటువంటి ఒక లారీకి ఎక్కించడం జరుగుతుంది. వెంటనే ఆ లారీని చూసి బాబు ఇది అక్కడికి వెళ్తుంది అని చెప్పి లారీ డ్రైవర్ని అడిగితే, బాబు ఒడిశా వెళ్తుంది, కొన్ని సరుకులు అందులో ఉన్నాయి, అందులో దానికి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి, అవి మినువులు 50 కేజీల ప్యాకెట్ ఒకటి, 25 కేజీల ప్యాకెట్ రెండు, 140 కేజీలు కందిపప్పు, ఈ రకంగా ఒడిశాకి తరలించబోయేటువంటి సరుకులు కనుగొనడం జరిగింది. దానికి బిల్స్ చూశాను. బిల్స్ చూసి సరుకు చెక్ చేసి కరెక్ట్గా ఉన్నది లేనిది చూసి ఆ లారీని విడిచిపెట్టడం జరుగుతుంది.